ఎందుకు అంత పిచ్చి అయిపోతాడు? అది రాయలే కదా ఇంకా. సర్పంచ్ ఏదో రాసావు కదా. నేను ఎలా చెప్పాను చెప్పండి. అరే ఏంట్రీ ఈ బాల్ తో, ఈ బాల్ తో నన్ను కొట్టాడండి. ఈ బుక్స్ అన్ని ఏం చేద్దాం? అమ్మేద్దాం. కంప్లీట్ గా పిఎస్ వేవే ఆపేది. అంతే విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకో. 3 weeks వరకు కూడా ఫోర్టైట్ ఆడద్దు. అవును. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్ర ఉన్నదా రా? అది పిఎస్ ఫైవ్ విసిరే చూస్తావు కదా నువ్వు. చూడంటాడు ఎందుకు ఇస్తాడు? రవి వచ్చు ప్రపంచన్. నీకు అప్పుడు అప్పుడు నువ్వు సైలెంట్ గా ఉంటావేమో. ఏడుస్తాడు రవి. ఎవరొచ్చారు? ప్రపంచన్. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసావు. ఈరోజు ఎగ్జామ్ ఏది? క్వశ్చన్ పేపర్ ఇవ్వు, నాన్న అడుగుతారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదేంటి అన్ని ఎగ్జామ్లో బాగా రాయలేదా ఈరోజు? మరి పాస్ మార్కులు అంటావు ఏమిట్రా? ఈ బుక్స్ అన్ని ఏం చేద్దాం? అప్పా ఎందుకు? నిత్య అన్నాడు ఒక 10 kgs అంటే 100 rupees ఇస్తారని. డబ్బులు డబ్బులతో ఏదో కొనిసుకుందాం, పార్టీ చేసుకుందాం అనుకున్నారా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సాంప్రదాయిని నేనండి. ఈ మధ్య కాలంలో వీడియోలు కూడా చేయకుండా, వీడియోలు కూడా ఎడిట్ గానీ అసలు షూట్ గానీ చేయకుండా, వెరీ గుడ్, ఆ గత కొంతకాలంగా ఇంట్లో ట్యూషన్ మాస్టర్ గా మారానమాట. ఎందుకంటే మా ప్రపంచం నా కొడుకు నేను చదివించుకోవడం ఇంపార్టెంట్, తర్వాత వీడియోస్ అని చెప్పి ఈ మధ్యకాలంలో ఏం వీడియోస్ చేయలేదు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. నేను ఎలా చెప్పాను చెప్పండి. బాగా చెప్పారు. అరే ఏంట్రీ ఇది? అది ఎప్పుడా అందరూ దెబ్బకి అందరూ ట్యూషన్ కి వచ్చేయాలి మన సబ్స్క్రైబర్స్ అంతా. తీసుకుంటారు ఫీజు, నామినల్ ఫీజు. ఆన్లైన్ క్లాసెస్ చేతులు కట్టుకోవు అంటాను. అవ్వలేదు. తాత కూడా వచ్చారు. నువ్వు ఎగ్జామ్ రాసావు అనేసరికి పాస్ అయిపోతాను నేను అని అంటున్నాడు. అంటే నాకు అది కూడా వచ్చేస్తుంది. నువ్వు చెప్పినందుకు పాస్ అవ్వలే. ఆడు ఫోర్ట్ నైట్ ప్యాక్ చెప్పావని చెప్పాను. నేను చెప్పానని పాస్ అయ్యాడు. ఇది రెండు అంట ఏదో నా కంటి తుడుపు అసలు. సరేరా 4 questions ఆన్సర్ అడుగుతాను. అదే అసలు అడుగుతాను ఎలా రాసే చూస్తాను. The person in charge of the police station is? Station house officer. Okay, one mark. Raske, penne, penne, paper, te. Penne, penne. Ah, parla, guttuntade. Ah, ala, kad, mein, choose, kun, parla, gattu. Techira. Me, ala, ke, count, cheskuni. లాస్ట్ ఎగ్జామ్స్ కూడా నేను చెప్పిన తర్వాత వాడు వచ్చాక ఏంటంటే క్వశ్చన్ పేపర్ రాసుకునే వాళ్ళం, ఎన్ని మార్కులు వస్తాయి అవి కొన్ని డౌట్లు ఏమో తగ్గించి రాసేవాళ్ళం. కనీసం మినిమం అయితే ఇంత వస్తాయని. ద ఇన్స్క్రిప్షన్ మేడ్ బై ద ఎంపరర్ అశోక వర్ రిటెన్ ఇన్ బ్రహ్మి లిపి. బ్రహ్మి స్క్రిప్ట్ ఓకే వస్తుంది. డాష్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సర్పంచ్ అన్న పోయింది.
అరువు తీసాడు. డిస్ట్రిక్ట్ నా డిస్ట్రిక్ట్ కి కలెక్టర్ కలెక్టర్ కలెక్ట్ చేస్తున్నాడు. ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ కరెక్ట్ అన్నా. సర్పంచ్ ఏదో రాసావు కదా. మావిడ పరుగు తీసేస్తానేమో కదా మీకు తప్పులు. ఏం కాదు చెప్పు. డాష్ ఈస్ ద సాలిడ్ సర్ఫేస్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. నిన్న నైట్ చెప్పింది అన్ని. అది కూడా పాపం నిన్న వర్క్ అన్ని వర్క్లు ఇది మిగతా పనులని చూసుకుంటూ ఇంట్లో పనులు ఏంటి ఏంటిది ప్లే స్టేషన్ ఇది అయిపోయింది. ఎగ్జామ్ వెంటనే పిఎస్పై ఆడియాలి. పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మొత్తం వైర్లన్నీ తీసి పక్కన పడేసాను. సుష్మా చూపిస్తుంది కొంచెం రూమ్ చెత్తగా ఉంది. రూమ్ ఎలాగలా కవర్ చేసి ఓన్లీ ప్లే స్టేషన్ ఎలా ఉందో చూపించు సుష్మా. తీసి పడేస్తాను అని కూడా అన్నారు. ఏమన్నా చెప్పు. వాళ్ళకి చెప్పు ఏమన్నా అసలు అన్నాను. తప్ప రైటా మీరు కామెంట్స్ లో పెట్టండి. ఎందుకంటే వీడు వద్దు తప్పని పెడతాడంట. పిల్లలు కూడా గుర్తు పెట్టుకోండి. ఆడు చదవడం మానేసి ప్రవీణ్ గారు రేపు ఎగ్జామ్ కదా చదువుకో అంటే అదిగో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడంట. స్కూల్లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంటే కష్టం కదా. ఫోర్త్ నైట్ లో థర్డ్ ప్లేస్ లో ఉండేంటి అని చెప్పి నేనేమన్నానంటే అరే 10 మినిట్స్ ఆడాలండి చూసరికి. యాక్చువల్గా ఏమవుతుందంటే 5 అవర్స్ 10 మినిట్స్ అవుద్ది. వాడు 5 అవర్స్ తర్వాత కూడా 10 మినిట్స్ అంటాడు మళ్ళీ. అందుకే అప్పుడు నాకు ఇంకా చిరాకు వచ్చి చూసి ఇది నువ్వు గనక చదవకపోతే టాయిలెట్లు వేసేస్తాను అసలు పని చేయడం కూడా పని చేయదు మళ్ళీ కొన్నా అని కూడా చెప్పాను. అవునా? అదే అన్నానా? మరి అలా చెప్పాలి అందుకే వేయలే కదా. కరెక్ట్. ఓకే కాబట్టి పెద్దవాళ్ళు కొన్నిసార్లు మనం హార్ష్గా ఉండాలి పిల్లలతో తప్పదు. ఓకే సుష్మా ప్లే స్టేషన్ కండిషన్ మామూలు అది చూపిస్తుంది పైన పెట్టాను. నేను ఇవి చూస్తాను అన్నమాట. బోర్ కొడుతుంది లేకపోతే. సో అన్నీ పీకేశారు అనమాట వైర్స్ అవి. ఇది ఉంది కానీ అంటే కనెక్ట్ అయ్యి అయితే లేదు. ఇది ఎలా ఆన్ చేస్తారో కూడా తెలియదు. సో మా అబ్బాయి బుక్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. వాడి రూమ్లో ఎక్కువ పేపర్స్ అవి ఉన్నాయి. సో అందుకని రూమ్ మొత్తం చూపించట్లేదు. అన్నీ పీకేశారు రవి గారు. వాడు అప్పటి నుంచి ఇంకా కాన్సన్ట్రేట్గా బాగా చదివాడు అనమాట. సో రవి గారు అలా స్ట్రిక్ట్గా ఉండాలి. దీనికి ఏమైనా పెట్టాలి? 1 మార్క్ వచ్చిందని పెట్టాలి? డౌట్ అని పెట్టాలి? డౌట్ ఇది డౌట్ ఉందండి. ఏ రాసి గుర్తులేదంట. ఓకే మరి ఇదంతా చూస్తే బోర్ పడుతుందేమో కదా దానికి. కాసేపు ఆగు. ఆఫ్టర్ సమ్ టైం ఏంటని చూద్దాం. 1 అవర్ లేటర్ వినేసావా? ఏం చేస్తున్నావు నెక్స్ట్? బుక్స్ అని అట్లీస్ట్ తీసేసి దాచేసుకుంటే అయిపోద్ది కదా. ఏంటి ఫోర్త్ నైట్ ఆడాలా కంపల్సరీగా? వద్దు. ఒక 3 వీక్స్ వరకు కూడా ఫోర్త్ నైట్ ఆడద్దు. అవును. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా గుర్రున్నదారా? 3 వీక్స్ నాన్న. ఏం తప్పేముంది 3 వీక్స్ అంటే? మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నావు కదా ప్రభుజన్. సో మైండ్ కొంచెం ఇదిగా ఉండాలి. టేబుల్స్ అన్ని బాగా రావడం అన్ని చేసుకోవాలి. అవునా? ఆడకపోతే ఇప్పుడు ఏంటి? బాల్ కుట్టావు కావాలి. ఇప్పుడు ఆడినావు అసలు 2 వీక్స్ కదా 1 మంత్. అవును. ఇప్పుడు బాల్ తో ఎందుకు కొట్టావు? నాకు తగిలింది. ఇదిగో బాల్, అదిగో దాంతో చేస్తావు బాల్ తో. నాకు తగిలింది. 1 మంత్ ఆడట్లేదు నువ్వు. ఓకేనా? విసిరేస్తాను తెలుసు కదా నీకు. కొట్టావు నువ్వు నన్ను. చెప్పు. ప్రపంచం భోజనం కూడా అయిపోయింది. అంటే మా ఎగ్జామ్ అది చూసామట. అంత పెద్ద సూపర్గా రాలేదు బట్ ఓకే పాస్ అయితే అయిపోతాడు అనుకున్నాం. సో అంత సూపర్గా రాలేదు కాబట్టి వాడికి ఫోర్ నైట్ ఆడద్దు 2 వీక్స్ వరకు అని అనుకున్నాను. బట్ వీడేమో వాళ్ళ ఫ్రెండ్కి మాట ఇచ్చాడంట. నేనైతే మాత్రం లేదు అని చెప్తాను. ఏంటి బాగక్కర్లేదు? కరెక్ట్ చెప్పు వినిపిస్తుంది. ఏంటి? సో వాడు సరిగ్గా రాలేదు కాబట్టి ప్యాక్ కొనక్కర్లేదని నాకు కన్సెషన్ ఇచ్చాడు. కానీ ఈ బాల్తో నన్ను కొట్టాడండి. కొట్టాడు కాబట్టి శిక్ష అయితే పడాలి కదా.
బాల్తో కొట్టావు కదా నన్ను, తగిలిందా లేదా నాకు? తగిలింది. మరి ఎలా తగులుతుంది? దాని బట్టి కదా వచ్చేస్తుంది ఇలాగా, ఇలా అలా వేస్తే తగులుతుంది కదా. నాకు తగలే, సోఫా మీద పడింది. నీకు తగలే, నేను చూశాను చూశాను నేను చూశాను. ఆడి చూడు, ఆడి చూడు, విరగొట్టేస్తా, పట్టుకోండి. ఓకే, ఇది జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. ఇప్పుడు 2K వస్తా అని చెప్పావా? వాడు ఎవరికి మాట ఇచ్చావు నువ్వు? ఎందుకు ఇచ్చావు మాట నాకు చెప్పకుండా? నన్ను అడగాలి కదా. అవును, నువ్వు బాగా రాస్తే కదా ఆడిచ్చేది. ఈ సోషల్ ప్యాక్ కొనక్కర్లేదు ఇంకా. వద్దు, కంప్లీట్గా పిఎస్వే ఆపదు. అంతే, విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలే. నువ్వు సరిగ్గా నమ్మాడు తెలుసు. అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని. యాక్చువల్ ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, కంప్లీట్ షట్ డౌన్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాను షట్ డౌన్ చేయడానికి. నేనే దాచుకుంటా. ఆగ్రా సుష్మా, అమ్మకు ఒంట్లో బాగలేదు, వెయిట్, అందుకే నేను తీస్తున్నాను. నువ్వు ఆగు సుష్మా, ఒకసారి మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్, ఏంటమ్మా ఫైటింగ్? లేదు, ఫోర్టినెట్లీ లేదు, అది బయట ఆడాలి. తండ్రి ఎక్కడైనా కొడుకుని చంపుతాడరా? లేదు, ఇద్దరు కొట్టుకుంటున్నారు మా ఆయన, అక్కడ అంతా సెట్ చేసి అప్పుడిద్దాం అని అతను ఫీలింగ్. రవి వద్దు, ప్రపంచన్ రవి రాకూడదని చేస్తాను. అలాంటి మీకు ఇది చేస్తే మావి చేసేస్తా అంటారు కదా. రా ఇట్లా ఇట్రా, రా ఇట్రా. మీకు ఆడద్దు అంటే, పిల్లలకి ఆడద్దు అంటే ల్యాప్టాప్స్ అవి చేస్తేనే, వర్క్లు చేస్తేనే ఇవి సంపాదించాం కాబట్టి ఇది నాది కింద లెక్క. ఇప్పుడు చూడు, నీకు అప్పుడు అప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటావేమో. ఏడుస్తాడు రవి. 2 o'clock అన్నావు కదా, 2 o'clock అన్నావు కదా. ఏంటి ఏంటి నడుమి చేతులు సీల్ కదా నీలాగే. అంటే పడిపోయిన తర్వాత మళ్ళీ నువ్వేం అనుకుంటున్నా? తీను, ఇది కావాలంటే అది మౌస్ దే కదా, నా మౌస్ దే కదా. తీసి తీసి వచ్చా? ఓకే, తీసి తీసి వచ్చేది అన్నా కదా, ఎట్లీస్ట్ అన్నాడు కదా. తీసాను. ఓకే, ఇప్పుడు జేబులో పెట్టాను. అదు ఇప్పుడు ఇది పడియాలి కదా, అదు ఇక జేబు. లేదు ఇంకా ఎందుకు వెళ్ళిపో, నీ ఇది కావాలంటే ఇచ్చాను కదా. పడేసాను. అయిందా, బాగైందా? పడేసాను, చెప్పాను నేను మాట ఇస్తే అంతే. పడి రవి, రవి ఏంటి రాయలరా? అక్కడ ఉందా? అక్కడ ఉందంట, అక్కడ పడేసాను. పడేసాను అంటే బయట పడింది. అయిపోయి రవి, పడే రవి, అడే సరదాగా ప్రపంచం ప్లీజ్ అను, ప్లీజ్ అని చెప్పు. వాడు నాకు చెప్పకుండా మాట ఇచ్చాడండి 2 o'clock ఆడతానని. నేను 2 weeks వరకు గ్యాప్ ఉంచమని చెప్పాను కదా, ఎందుకంత పిచ్చి అయిపోతాడు? అది ప్యాక్ గురించి, అది కూడా మూతి కూడా కడుపు సరిగ్గా కడుక్కోలేదు సుష్మా. వీడికి నేను ఏంటి మమ్మీ ఎవడు చూడ చూడు, పసుపు రంగులో కూర ఏం కూర చేశారన్నట్టుగా చూసుకో. నేను పిలిచాననే లేదు, ఫోన్లే పెట్టే ఫోన్. ఇలా రా సార్, నేను చెప్పినట్టు చేస్తే వాడికి పిఎస్వై పెడతాను సుష్మా చూడు. ఓకేనా? నేను చెప్పినట్టు చేస్తావా? కాల్ పెట్టుకో. సార్ లేదు, అదే అదేంటిది నా కాళ్ళు ప్రేమగా ఇలా పట్టుకుని నా కాళ్ళు కాళ్ళు పట్టుకుని వెనకాల పడేయకూడదు చెప్తాను. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అవుతున్నాను ఏంటంటే పెడతావు అనుకున్నాడా? ఫోన్ చేయి జారిపోయింది ఇంకా ప్రభుత్వం. ఇప్పుడు చెప్పు, కాలు పట్టుకుంటా, కాలు పట్టుకుని నాన్న నేను చదువుతాను హాలిడేస్ లో కూడా. ఎక్కడ చదువుతావు? లేదు అదే లేదు, ఈ పట్టుకుంటాడు కాళ్ళు, ఈ తీసుకున్నాను పిఎస్.
తీసుకో తీసుకో అన్న బూస్టర్ తీసుకో తీసుకో కాళ్ళు పట్టుకుని నేను చదువుతాను, టేబుల్స్ అన్ని కూడా అడిగిన వెంటనే చెప్తాను చెప్పు. కాళ్ళు పట్టు తండ్రి కాళ్ళు పట్టుకుని ఇంత ఆలోచిస్తారు ఎవరైనా? మరి ఆలోచిస్తా పట్టుకోవాలంటే వచ్చేవాడు కూర్చొని ఎలా చేస్తాడు సుష్మా? చేయలేడు కాబట్టి లేదు. ఏం చెప్పాలో నువ్వు కరెక్ట్ చెప్తే నేను ఒకసారి చెప్తాను, మైండ్ లో పెట్టుకుంటా లేదు చూడు పెట్టి చెప్పు ఒకసారి. లేదు రెండు కాళ్ళు పట్టుకోలేదు కూర్చుని సరిగ్గా. పట్టుకోవడం అంటే ఇది చూడు దీన్ని పట్టుకోవడం అంటారు సుష్మా. ఇదేంటిది సరిగ్గా ఎందుకు మేస్టారు మాట మాటికి అడుగుతారు? వాళ్ళు నీట్ గా లేవు అండి. ఇందాకే అవి బోస్లో పాసులు వెళ్ళినప్పుడు కూడా తిరిగి వచ్చాయి కడుక్కోలేదు కూడా. చెప్పు టేబుల్స్ అన్ని చెప్తావు అడిగిన వాడిని చెప్తావా? చూసారా ఏదైనా ఒక పిచ్చి అయిపోతే దానికోసం మంచి పనులు మనం చేయించవచ్చు అని చెప్పడానికి. సో వీడు అట్లీస్ట్ విన్నాడు కాబట్టి వీడి కోసం ESP ఇప్పుడు అరేంజ్ చేయట్లేదు. ఓకే అని అనుకోవద్దు, అరేంజ్ చేస్తాం. ఓకే దా అరేంజ్ చేద్దాం. ఇష్టం వచ్చినా వడిసే ఉంది చదువు కాదు కానీ వర్క్ బుక్ వర్క్ బుక్ ఎందుకు టెక్స్ట్ బుక్స్ ఇవి వీటికి పెట్టు. ఇదిగో చిన్న బుక్స్ పక్కన పెట్టు. ఎవరైనా క్వశ్చన్ పేపర్స్ కదా అవసరం లేదు కదా. ఓకే సో రూమ్ అయితే చెత్తగా ఉంది, సత్రం అంతా మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఆర్గనైజ్ చేసాం అదే బోర్ కొడుతుంది కాబట్టి షిఫ్ట్ టు క్లీన్ రూమ్. ఎందుకురా నేను వచ్చాను సైలెంట్ అయిపోయావు? వండర్లా ఏంటి వండర్లా వైల్డ్ వాటర్స్ వెళ్ళాలి అంతేనా? డాడీని అడుగుదాం. క్రీమ్ ఎయిడ్ లోపలికి వెళ్ళిపోయా? ఏం చేస్తున్నారా? విన్నావా నీ కొడుకు మాటలు? నువ్వు సర్దుతుంటే అది వెళ్ళిపోయి కిందకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుని రేపు వైల్డ్ వాటర్స్కి వెళ్తాము అంట. బూస్టమ్మా దా దా మనం బయటకు వెళ్దాం దా గో బూస్టమ్మ. క్రీమ్ ఏది క్రీమ్ క్రీమ్ ఇక్కడ ఉన్నావా దొంగ? చూడు మొత్తం సర్దు సార్ నీకు సెట్ చేస్తారు కూడా దా కూర్చో ఆడే సార్. ఒక గేమ్ ఆడరా, చాలా మంది అడిగారు గేమ్ ఎలా ఆడతారు చూపించమని. ఇంకే రాదని చెప్దాం అనుకున్నాను. వచ్చా ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? మా ప్రభుంజన్ అయితే ఫోర్త్ నైట్ ఆడేస్తున్నాడండి, వాడైతే హ్యాపీ. ఎగ్జామ్స్ తర్వాత వాడికి గేమ్ ఇచ్చాము. మా ఆయన మాకు సర్దుకుంటున్నారు, నాకు కొంచెం నీరసంగా ఉందని నేను కొంచెం పడుకున్నా అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. బై చెప్పరా బాయ్.